హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఉత్తరాంధ్ర ఊపిరి పోసేది ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయినా పార్టీ నేతలు ఇంకా పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు తెప్పించుకుని పోలింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందన్న దానిపై ఒక స్టడీ చేస్తున్నారు. పోలింగ్కు ఫలితాల వెల్లడవడానికి 20 రోజులు సమయం ఉండడంతో లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా, ఈ ప్రాంతంలో ఏ అంశాలు ప్రభావితం చేశాయి, పోలింగ్ శాతం పెరగడానికి కారణాలేంటి, ఓటర్ల మూడ్ ఎలా ఉంది, ఒకవైపే ఉన్నారా, అందుకు కారణాలు ఏంటి అన్న దానిపై ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఇంకా కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయన్న అంచనాలు మాత్రం 2 పార్టీల నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు, వారు తమకు మంచి చేసిన వారిని ఎన్నడూ మరిచిపోరు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. వాళ్ళు ఎప్పుడూ గొంతెమ్మ కోరికలు కోరుకోరంటారు. తమకు ఉన్న దాంట్లో తిని బతికే వాళ్ళుగా వారిని అందరూ భావిస్తారు. అందుకే ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్లే పెత్తనం చేస్తూ ఉన్నా వాళ్ళు మాత్రం పట్టించుకోరు. రాజకీయంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరినీ అక్కున చేర్చుకుంటారన్న నానుడితో అక్కడకు అనేక మంది చేరి ఇప్పుడు ఎవరికీ అందనంత స్థాయిలో ఉన్న వాళ్లకు కొదవలేదు. ఎక్కడి నుంచి వచ్చారని కాదు, వాళ్ళు గుర్తులను చూసి ఓటు వేసే రకం అంటారు. అంత మనసున్నోళ్ళు మంచోళ్ళు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఈసారి తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని టీడీపీ భావిస్తోంది. ఉత్తరాంధ్ర ఎప్పుడూ టీడీపీకి కంచుకోట. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టున్న స్థానాలు చాలా ఉన్నాయి. అయితే పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తరువాత కూడా పరిస్థితులలో మార్పు రాలేదు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు సీనియర్ నేతలు కూడా ఉండడం ఇక్కడ తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో 2 సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ఈసారి వాటి సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. విజయనగరం జిల్లాలో గత ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది, కానీ ఈసారి అక్కడ ఖచ్చితంగా కొన్ని స్థానాలను సాధిస్తామని నమ్మకంతో ఉంది. ఇక విశాఖపట్నంలో గత ఎన్నికలలో 4 స్థానాలకే పరిమితమైన తాము ఈసారి అత్యధిక స్థానాలలో విజయ దుందుభి మోగించడం ఖాయమని చెబుతోంది. అధికార వైసీపీ విషయానికి వచ్చేసరికి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించడంతో అక్కడ రియల్ బూమ్ వచ్చిందంటున్నారు. ఆ ప్రకటన ఇటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని, దీంతో ఈసారి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెబుతోంది. మరోవైపు పథకాలు కూడా పనిచేశాయని, మహిళలు అత్యధికంగా ఓటింగ్కు రావడంతో తమకు అత్యధిక స్థానాలు వస్తాయని నమ్మకంగా ఉంది. తాము ఓడిపోతామనుకున్న నియోజకవర్గాల్లోనూ టఫ్ ఫైట్ ఇవ్వడాన్ని ఉదాహరణగా చూపుతోంది. 3 జిల్లాలలో ఈసారి కూడా తమదే పైచేయని అంటోంది. అందుకని తమకు ఏ విధమైన ఢోకా లేదని, ఉత్తరాంధ్రలో మరోసారి వేవ్ తమ వైపే ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మరి ఎవరి అభిప్రాయాలు వారివి? జనం మాత్రం ఎవరికి ఓటు వేశారన్నది మాత్రం జూన్ 4వ తేదీ వరకు సస్పెన్స్.